ప్రపంచానే ఏలేస్తాడా మా మహేష్ బాబు? ట్రైలర్ చూశారు కదా, అదిరిపోయింది కదా. 25th ఫిల్మ్కి వచ్చిన పెద్దలకి, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, స్వాగతం. 25th సినిమా అయినా ఏజ్ మాత్రం ఎప్పుడు 25 లాగే ఉన్నారమ్మా మహేష్. ఈరోజు మా ఇద్దరిని ఇలా చూస్తే కొత్తగా ఉందేమో, కానీ నాకు ఆయనకు పెద్ద కొత్తగా లేదు. మీ అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్నా అంటాను. సో ఈరోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్కి ఇందాక నుంచి ముఖ్య అతిథి అంటున్నారు, నేను ముఖ్య అతిథిగా రాలేదు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ప్రతి ఆర్టిస్ట్కి యాక్చువల్లీ ఒక కెమెరా ఫేవర్ యాంగిల్ ఉంటుంది, బట్ మహేష్కి 360 డిగ్రీస్ కెమెరా ఎక్కడ పెట్టినా చాలా సూపర్గా కనపడతాడు. అందుకే ఈ మధ్య మేడం టూసాచ్లో సింగపూర్లో తన స్టాచ్యూ కూడా పెట్టేశారు. కంగ్రాట్స్ మహేష్. ఒకప్పుడు చిన్నాడు నా మీద కోపంగా పూలకుని తన్నాడు. అప్పుడు తన్నప్పుడు ఆ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మీ అందరికీ తెలుసు. మహేష్ అన్న గురించి నేను ఆయన స్థాయి గురించి ఒక నటుడిగా, ఆయన స్టామినా ఒక హీరోగా, చాలా అందంగా ఉంటారు ఆయన, ఆ విషయం ఇవన్నీ మాట్లాడను. బట్ మీ అందరి సమక్షంలో ఒక మాట చెప్పాలి. ఒక కమర్షియల్ హీరో అయ్యుండి, ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి, నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. రిజల్ట్తో సంబంధం లేకుండా అదే బాటలో అదే మాట పైన నిలబడి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము ఎవరూ చేయలేము. ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడుతున్నాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. మా జంట గ్యారేజ్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు కొరటాల శివ గారు. రాజీవ్ కనకాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బయట ఒక అరుదైన మొక్క ఉంటుంది. రాజీవ్ కనకాల గారి భార్యతో చెబుతాడు, ఇందాక ఇంట్లోకి వచ్చేలోపు ఒక అరుదైన మొక్కను చూశానమ్మా, చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు దాన్ని, చాలా అరుదైన రకం, దాన్ని అలాగే ఉండనిద్దాం అని చెప్పి ఒక మాట అంటాడు, చాలా అరుదైన రకం ఆయన అలాగే ఉండనిద్దాం. అంటే నాకు ఇప్పుడు ఇదంతా చెప్తుంటే చాలా కొత్తగా ఉంది, బట్ సీరియస్లీ అన్న హ్యాట్స్ ఆఫ్. నాకు ఫోన్ చేసి ఒక 20 నిమిషాలు మాట్లాడాడు నిన్న రాత్రి. అండ్ వాట్ ఈస్ దిస్ నా ఫెంటాస్టిక్, ఇంకా కొంచెం తెలుగులో ఓపెన్గా చెప్పాడు, అది ఇక్కడ చెప్పలేను. మహేష్ చాలా ఓపెన్గా మాట్లాడతాడు, ఇంకా మేమేం చూపించాలి అన్నాడు. సో అర్థం చేసుకోండి. సో అంటే అంత ఇన్స్పైర్ అయ్యాడు మహేష్. మహేష్ ఈజ్ ఆల్సో సేయింగ్ సార్ మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చావు, ఇన్స్పిరేషన్ ఇచ్చావు, ఇటువంటి సినిమాలు తీసి చేసి యాజ్ స్టార్స్, యాజ్ యాక్టర్స్ మేము కూడా చేస్తే కరెక్ట్గా చేస్తే చూస్తాము అని. ఒక అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళాను నేను, అక్కడ 6th-7th రోలో కూర్చున్నప్పుడు మహేష్ గారు, మేము ఎర్లీ వెళ్ళినాం, మహేష్ గారు వచ్చి హీ సాట్ స్ట్రేట్ అవే. ఐ సా పీపుల్ గెటింగ్ అప్ అండ్ గ్రీటింగ్ హిమ్ అండ్ హీ వాస్ గోయింగ్ అండ్ సిట్టింగ్ అండ్ ఈ టుక్ అన్ అవార్డ్ ఫర్ శ్రీమంతుడు ఆ రోజు, బెస్ట్ యాక్టర్ అవార్డ్. అండ్ దెన్ అక్కడ వెనకల నుంచి చూస్తున్న 6th రోజు నుంచి, అరే అట్లా ఉండాలిరా లైఫ్, రాగానే అందరు లేచి నమస్తే పెట్టాలి, ముందు కూర్చోవాలని. ఆ తర్వాత నెమ్మదిగా పైన ఐ స్టార్టెడ్ డూయింగ్ పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి. మహేష్ సార్ యూస్ టు ట్వీట్, నాకు ఎవరో కాల్ చేసి చెప్పినారు మహేష్ ట్వీటెడ్ అని చెప్పేది. నా ఫోన్లో ఇవన్నీ ట్విట్టర్ ఇవన్నీ ఉండవు. వెళ్ళి వెతికి చూసేసరికి పెళ్లి చూపులు, వాట్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్లా 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 బ్లా, అండ్ దేవరకొండ విజయ్ సార్ డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అనగానే
I hope to keep doing films that make you proud, sir, and to make you keep tweeting about me. But he was one guy whose films nenu ante teaser, trailer, music deniki sambandham lekunda. Jai Jai Baba. Jai Jai Babu. Jai Jai Babu.